అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్ ట్యుటోరియల్స్. నేను మీ మండే మాస్టర్ని. ఈ వీడియోలో నేను మీకు మన ఏపీ టెట్ 2024 జూలైలో సంబంధించి మనకు మోక్ టెస్ట్లు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మోక్ టెస్ట్లో మనకి ఇంగ్లీష్లో డిక్షనరీ స్కిల్స్కి సంబంధించి ఒక రెండు ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. ఎడ్జిటీకి ఒకటి, స్కూల్ అసిస్టెంట్కి ఒకటి. ఆ రెండు ప్రశ్నలని బేస్ చేసుకొని ఆ రెండు ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చాడు అనేది మనం ఇక్కడ నేను మీకు వాటి కీని, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళకి కంప్లీట్గా డిక్షనరీ స్కిల్స్ మీద ఒక మార్క్ అయితే కంపల్సరీగా వస్తుంది. మనకి ఈ మొదటి ప్రశ్న చూసినట్లయితే, చూస్ ద వర్డ్ యు ఫైండ్ బిట్వీన్ ది ఫాలోయింగ్ గైడ్ వర్డ్స్ మారూన్ అండ్ మాస్. మనకి ఇక్కడ గైడ్ వర్డ్, గైడ్ వర్డ్ అంటే ఏంటంటే, ఇది ఒక డిక్షనరీ అనుకుంటే ఈ డిక్షనరీలో ఈ పేజీ యొక్క ఇదేం స్టార్టింగ్ వర్డ్ అవుతుంది, ఇదేమో ఈ పేజీ యొక్క ఎండింగ్ వర్డ్ అవుతుంది అన్నమాట. ఈ రెండింటిని స్టార్టింగ్ వర్డ్, ఎండింగ్ వర్డ్, స్టార్టింగ్ వర్డ్, ఎండింగ్ వర్డ్. చూడండి ఇక్కడ స్టార్టింగ్ వర్డ్, ఎండింగ్ వర్డ్. ఇక్కడ స్టార్టింగ్ వర్డ్ చూడండి, ఈ పేజీలో స్టార్టింగ్ వర్డ్ గైడ్, గ్లోసరీ, గ్లోరియస్, గ్లోరీ. చూడండి ఇక్కడ, చూడండి ఇక్కడ గైడ్ అనే పదం ఇచ్చాడు, ప్లస్ చివరిలో గ్లోరీ అనే పదం ఇచ్చాడు అన్నమాట. ఇక్కడ మీకు క్లియర్ది, గ్లోసరీ అండ్ గో. సో అంటే ఆ పేజీలో స్టార్టింగ్ వర్డ్ ఏంటి, ఎండింగ్ వర్డ్ ఏంటి అనేది మనం చెప్పేదంటే గైడ్ వర్డ్. మరి ఇక్కడ ఇక్కడ మనకేమి ఇచ్చాడు, స్టార్టింగ్ వర్డ్ మారూన్ అని ఇచ్చాడు, దీంట్లో ఏమిచ్చాడు ఎండింగ్ వర్డ్ మాస్ అని ఇచ్చాడు. రెండింటిని గైడ్ వర్డ్స్ అంటారు. గైడ్ వర్డ్స్ ఎప్పుడు కూడా టాప్ ఆఫ్ ది డిక్షనరీలో మనకి లభిస్తూ ఉంటాయి అన్నమాట. గైడ్ వర్డ్స్ మనకి ఏమి ఇండికేట్ చేస్తాయి అంటే, ఆ పేజీలో స్టార్టింగ్ వర్డ్ హెడ్ వర్డ్ ఏంటి, ఎండింగ్ హెడ్ వర్డ్ ఏంటో మీకు వివరించింది అన్నమాట. మరి మారూన్ అనే పదానికి, ఈ మాస్ అనే పదానికి మధ్యలో ఈ నాలుగిట్లు ఏమొస్తాయి అని ఇచ్చాడు. చూద్దాం, ఇక్కడ ఎంఏఆర్, ఇక్కడ ఎంఏఎస్, అంటే ఆర్ ఎస్. ఇక్కడ ఆర్ తర్వాత ఇక్కడేం వచ్చింది, ఓ వచ్చింది. చూడండి ఇక్కడ ఎంఏఆర్టిఐఏఎల్, మార్షియల్, ఎంఏఆర్టిఐఎల్. ఇక్కడ ఆ తర్వాత ఓ వచ్చింది కాబట్టి ఓ తర్వాత వచ్చేవాడు ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై ఎక్స్ వై జెడ్. చూడండి ఎంఏఆర్ టి ఇచ్చాడు, టి కాబట్టి ఇది రావడానికి అవకాశం ఉంది. సో ఇది రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఎంఏటిఈఆర్ ఎన్ఏఎల్, మెటర్నల్. చూడండి ఎంఏటి ఇచ్చాడు కానీ మనకేం ఇవ్వాలి ఇక్కడ, ఆర్, ఆ తర్వాత వచ్చే వర్డ్ని మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఎంఏటి, చూడండి ఇక్కడ ఇది టీ ఎందుకు కాదంటే, ఎంఏఎస్ అనే పదం ఇచ్చాడు, పీక్యూఆర్ఎస్ తర్వాత టీ వస్తుంది. అంటే ఇక్కడ ఏంది, మ్యారిన్ తర్వాత, మ్యాస్ తర్వాత వచ్చేది మ్యాటర్నల్, కాబట్టి ఇది తప్పు, ఖచ్చితంగా తప్పు అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ చూడండి ఎంఏఆర్ఎస్హెచ్ఏఎల్, మార్షల్. మార్షల్లో చూడండి ఇక్కడ ఎంఏఆర్ఎస్హెచ్ఏఎల్, చూడండి ఎంఏఆర్ తర్వాత ఏమొచ్చింది, ఎస్ వచ్చింది. అంటే ఈ ఎస్ ఇక్కడ ఉందన్నమాట, అంటే టీ కన్నా ముందుంది. అంటే ఇది కంపల్సరీగా రాదు, ఇది రావడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ చూడండి ఎంఏఆర్కేఈటి, మార్కెట్. సో కే అనేది చూడండి, అసలు కే అనేది ఓ తర్వాత వచ్చే వర్డే కాదు, కాబట్టి ఇది కూడా మనకి తప్పు. మనకి ఇచ్చిన దాంట్లో వచ్చే వర్డ్ ఏంటి, మార్షల్. ఏంటండి, మార్షల్. సో ఆప్షన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, గైడ్ వర్డ్ అంటే ఏంటంటే, ఒక డిక్షనరీలో ఆ ఒక పేజీలో స్టార్టింగ్ వర్డ్ ఏంటి, ఆ తర్వాత ఎండింగ్ వర్డ్ ఏంటి, ఆ ఏ వర్డ్కి ఏ వర్డ్కి మధ్యలో ఏ పదాలు ఉంటాయి, ఏ స్టార్టింగ్ వర్డ్ ఎండింగ్ వర్డ్ తెలియపర్సన్ ఏంటంటే గైడ్ వర్డ్స్ అంటారు అన్నమాట. ఏమంటారు, గైడ్ వర్డ్స్ అంటారు. ఆ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. గైడ్ వర్డ్స్ ఎప్పుడు కూడా మనకి హెడ్ ఆఫ్ ది పేజ్, డిక్షనరీ పేజ్లో మనకి ఉంటుందన్నమాట. మరి మీరు నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే, నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే మనకి ఏమిచ్చారు ఇక్కడ, ఇన్ ఏ డిక్షనరీ ది ఫాలోయింగ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్సియేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇస్తాయి అన్నమాట. దేంట్లో మనకి ఇచ్చిన దాంట్లో ఇది
ప్రొనౌన్సియేషన్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇస్తుంది అనమాట. ఏమి ఇస్తుంది మనకి ప్రొనౌన్సియేషన్? డెఫినేషన్ ఇస్తుందా? ఇవ్వదు. స్పెల్లింగ్ ఇస్తుందా? ఇల్లు ఇవ్వదు. ఎంటమాలజీ అంటే అది ఎక్కడ పుట్టిందని పుట్టుపూర్వృత్తాలు. ఫోనిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఎస్ ఇది మనకి అది ఎలా ప్రొనౌన్స్ చేస్తామని తెలియజేసింది. ఏంటని ఫోనిక్స్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి 4 అనమాట. మరి ఒక డిక్షనరీలో ఇది ఒక పేజ్ అనుకుంటే ఈ పేజీలో ఏమేమి ఉంటాయని చూసినట్లయితే, సో ఇక్కడ మనకి ఇచ్చేటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఈ పదాన్ని మనం ఏమంటాం? హెడ్ వర్డ్ అంటాం. అర్థమైందా? వర్డ్ క్లాస్ అంటే అది యాడ్జెక్టివ్ వర్బ్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది. డెఫినేషన్ అండ్ మీనింగ్ అంటే దానికి అర్థం వస్తుంది అనమాట. యూసేజ్ అంటే ఓన్ సెంటెన్స్. ఫోనెటిక్ ట్రాన్స్లేషన్ ఇక్కడ ఇచ్చారు. ఫోనెటిక్ ట్రాన్స్లేషన్ అంటే ఏంటి? ప్రొనౌన్సియేషన్ అనమాట. ఏంటి? ప్రొనౌన్సియేషన్ ఉంటుంది అనమాట. కాంపౌండ్ వర్డ్ అంటే ఆ వర్డ్కి జాయినింగ్ ఇంకేమైనా వర్డ్స్ ఉన్నాయా అంటారు. ఎంట్రీ అంటే ఏంటి? అసలు హోల్ ఆ హెడ్ వర్డ్తో పాటు రిమైనింగ్ అన్నిటినీ కలిపి, అంటే అది ఏ వర్డ్ క్లాస్ చెందింది, ఏ డెఫినేషన్, దాని మీనింగ్ ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ ఏంటి, దాని ఫోనెటిక్ ట్రాన్స్లేషన్ ఏంటి, దాని వర్డ్ ఫామ్ ఏంటి, ఇవన్నీ చెప్పేదాన్ని ఏమంటాం అంటే ఎంట్రీ అంటాం. ఏమంటాం? ఎంట్రీ. ఈ టోటల్ మొత్తాన్ని కూడా మనం ఎంట్రీ అంటాం అనమాట. ఈ విషయాల్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అయితే మీకు కంపల్సరీగా డిక్షనరీ నుంచి అయితే ఒక క్వశ్చన్ రావడానికి ఆస్కారం అయితే ఉంది. అయితే దీని గురించి తెలుసుకోవాలంటే డిక్షనరీ యొక్క బేసిక్ స్కిల్స్ అనేవి మీకు కొన్ని తెలుసున్న టెర్మినాలజీ కొన్ని తెలుసున్నట్లయితే మీకు ఆ డిక్షనరీలో ఏ క్వశ్చన్ వచ్చినా కానీ మీకు తప్పుకోవడానికి ఆస్కారం అనేది ఉండదన్నమాట. తెలియాలంటే ఫస్ట్ మీకు డిక్షనరీలో ఏ ఎలిమెంట్స్ ఉంటే తెలియాలి. ఏ ఎలిమెంట్స్ ఉంటాయో మనకి తెలియాలి. ఆ ఎలిమెంట్స్లో ఏమేమి ఉంటాయో మీకు తెలియాలి. ఎలిమెంట్స్లో ఫస్ట్ ఏముంటుంది? ఫ్రంట్ మ్యాటర్ ఉంటుంది. ఏముంటుంది? ఫ్రంట్ మ్యాటర్. ఫ్రంట్ మ్యాటర్ తర్వాత మనకేముంటుంది అంటే బ్యాక్ మ్యాటర్ ఉంటుంది. ఏముంటుంది? బ్యాక్ మ్యాటర్. ఇంతకుముందు ఆల్రెడీ దీనికి సంబంధించిన వీడియో మన ప్లేలిస్ట్లో కూడా ఉంది. కావాలంటే ఒకసారి వెళ్ళి మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా దొరుకుతుంది. హెడ్ వర్డ్ ఉంటుంది. హెడ్ వర్డ్ తర్వాత ఫోర్త్ వన్ ఏంటి? ఎంట్రీ ఉంటుందన్నమాట. ఎంట్రీ. సో ఇక్కడ మీకు ఫ్రంట్ మ్యాటర్లో ఏముంటుందంటే గైడ్ టు ద డిక్షనరీ ఉంటుంది. గైడ్ టు ద డిక్షనరీ. మీ దగ్గర డిక్షనరీ ఉంటే డిక్షనరీ చూసుకొని కావాలంటే గైడ్ టు ద డిక్షనరీ. దేంట్లో? ఫ్రంట్ మ్యాటర్లో. ఈ గైడ్ టు ద డిక్షనరీలో మీకు ఏముంటాయా అంటే అసలు ఎంట్రీ వర్డ్ ఉంటుంది, హెడ్ వర్డ్ ఉంటుంది, ఎంట్రీ వర్డ్ ఉంటుంది, సిలబిఫికేషన్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ ఉంటుంది, ఇంకా ఎంటమాలజీ ఉంటుంది, సినానియమ్స్ ఉంటుంది, యాంటోనియమ్స్ ఉంటుంది, ఓన్ సెంటెన్స్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి నేను ఒక పిక్చర్ ద్వారా మీకు గైడ్ టు ద డిక్షనరీ అనేది చూపిస్తాను. ఫ్రంట్ మ్యాటర్ చూడండి. ఇది స్టార్టింగ్ ఆఫ్ ది డిక్షనరీలో, అంటే డిక్షనరీ ఓపెన్ చేయగానే మీకు ఉండేటువంటి ఫ్రంట్ మ్యాటర్, గైడ్ టు ద డిక్షనరీ. ఈ గైడ్ టు ద డిక్షనరీలో మనకి ప్రొనౌన్సియేషను, సిలబిఫికేషను, ఫోనెటిక్ ట్రాన్స్లేషను, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెందింది, మరి దాని యొక్క మీనింగ్, దాని యొక్క ఓన్ సెంటెన్సెస్, దాని యొక్క కాంపౌండ్ వర్డ్స్ ఉంటే కాంపౌండ్ వర్డ్స్, మరి వెబ్ ఫార్మ్స్ ఉంటే వెబ్ ఫార్మ్స్, ఇంకా దానికి సంబంధించి ఇంకా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటే ఫ్రేజల్ వర్బ్స్, ఇవన్నీ కూడా దీంట్లో మీకు ఉండటం జరుగుతుంటుంది అన్నమాట. అదే దేంట్లో? ఈ ఫ్రంట్ మ్యాటర్లో, గైడ్ టు ద డిక్షనరీలో మీకు ఉండేటువంటి మ్యాటర్ అనమాట. మరి తర్వాత ఏముంటుంది? బ్యాక్ మ్యాటర్ ఉంటుంది. ఏముంటుంది? సెకండ్ ఆప్షన్ ఏంటి? బ్యాక్ మ్యాటర్. ఈ బ్యాక్ మ్యాటర్లో మీకు ఏముంటాయా అంటే, బ్యాక్ మ్యాటర్లో మీకు మీ డిక్షనరీ యొక్క బ్యాక్ సైడ్ కానీ మీరు గమనించినట్లయితే ఈ బ్యాక్ మ్యాటర్లో మీకు ఎక్కువగా మీకు ఇంతకుముందు చిన్నప్పుడు కానీ చూసినట్లయితే మనకి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? వర్బ్ ఫార్మ్స్, అంటే V1, V2, V3 వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఇంకా గ్రామర్కి సంబంధించి ప్రిపోజిషన్స్ ఉంటాయి. మ్యాథమెటిక్స్ సంబంధించి కొన్ని ఫార్ములాస్ ఇవ్వటం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ సంబంధించి ఫార్ములాస్ కానీ, ఇంకొన్ని కీవర్డ్స్ కానివ్వండి, ఏమంటారు కీవర్డ్స్ కానివ్వండి, రెగ్యులర్ వర్బ్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ కానీ, ఇంకా మెజర్మెంట్స్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, క్యాపిటల్స్, స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ కానివ్వండి, ఇలా మనకి రకరకాల ఇన్ఫర్మేషన్ అయితే మనకి బ్యాక్ మ్యాటర్లు ఇవ్వటం జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక మూడో ఎలిమెంట్ ఏముంటుందయ్యా అంటే దీంట్లో హెడ్ వర్డ్. ఏముంటుంది?
హెడ్ వర్డ్. హెడ్ వర్డ్ అంటే మనం ఏ పదాన్ని అయితే వెతుకుతున్నామో డిక్షనరీలో దాన్నే హెడ్ వర్డ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ గో అనే పదాన్ని ఎత్తుందనుకున్నా, ఈ గో అనే పదం ఏంటంటే దీన్ని మనం హెడ్ వర్డ్ అంటాం. ఏమంటాం? హెడ్ వర్డ్ అంటాం. మరి హెడ్ వర్డ్కి ఇంటికి డిఫరెన్స్ ఏంటయ్యా అంటే, ఈ గో అనే ఒక పదాన్ని మనం ఏమంటాం? హెడ్ వర్డ్ అంటాం. అదేనా? అలా కాకుండా గోతో పాటు కలిపి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఈ పిక్చర్ కానీ మీరు గమనించినట్లయితే ఎస్ దీని హెడ్ వర్డ్ అంటాం. మరి ఎంట్రీ అంటే ఏంటి? ఈ మీనింగ్ మొత్తాన్ని కలిపి మనం ఏమంటామంటే ఎంట్రీ అంటాం. అంటే ఈ ఆల్ ఎలిమెంట్స్ కానీ దాంట్లో ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటామంటే ఎంట్రీ అంటాం అన్నమాట. అంటే ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్ వర్డ్, ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది హెడ్ వర్డ్ మనం ఏమంటామంటే ఎంట్రీ అంటాం. ఏమంటాం? ఎంట్రీ అంటాం. సో ఇక్కడ గో అనేది హెడ్ వర్డ్ అయితే, మరి ఎంట్రీ అంటే ఏంటంటే ఆల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ హెడ్ వర్డ్. ఏంటి? హెడ్ వర్డ్. ఓకేనా? మరి ఇదండి. మరి ఇట్లా మనకి ఈ మాక్ టెస్ట్లో మనకు క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగా 2024లో మనకి ఈ డిక్షనరీ స్కిల్కి సంబంధించి కొన్ని ఒకే మోడల్ టైప్లో క్వశ్చన్స్ అడగడం జరిగింది అనమాట. ఇట్లా అడిగారు. ఎట్లా అడిగారు? అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ది సీక్వెన్స్ మెథడ్. అంటే చూడండి, డిక్షనరీలో సీక్వెన్స్ ఏ విధంగా ఉండదో దాని ప్రకారం అరేంజ్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే మెసేజ్, మెమరబుల్, మెంటర్, మెంబర్. చూడండి, అన్నిట్లో ఎంఈ కామన్, ఎంఈ తర్వాత వచ్చేవాడు చూసుకోవాలి. ఇక్కడ ఏమిచ్చారు? ఎస్ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు, ఎన్ ఇచ్చాడు, ఎం ఇచ్చాడు. అంటే PQRST IJKLMN MNOPQRST అంటే మనకి ఏం ముందు వస్తుంది? ఎంఈ తర్వాత ఎం ముందు వస్తుంది. అంటే ఎంఈఎం ఉండే పదాలు చూసుకోవాలి. ఎంఈఎం అంటే ఇక్కడ ఉన్నాయి, ఎంఈఎం, ఎంఈఎం. దీని తర్వాత మన తర్వాత పదాలు చూసుకోవాలి. ఇక్కడ ఓ ఇచ్చాడు, బి ఇచ్చాడు. కాబట్టి ఓ ముందు వస్తుందా, బి ముందు వస్తుందా? బిఏ ముందు వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏమొస్తుంది? మెంబర్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? మెంబర్ తర్వాత మెమరబుల్ వస్తుంది. ఏమొస్తుంది? మెమరబుల్ వస్తుంది. తర్వాత ఎం తర్వాత అయిపోయింది కాబట్టి తర్వాత ఎన్ వస్తుంది, IJKLMN. కాబట్టి మెంటార్ వస్తుంది. తర్వాత ఏమొస్తుంది? మెంటార్. తర్వాత ఏమొస్తుంది? మెసేజ్. ఏమొస్తుందండి? మెసేజ్ అని వస్తుంది అన్నమాట. కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్ ప్రకారం అయితే ఫస్ట్ డి, తర్వాత బి, తర్వాత సి, తర్వాత ఏ. మనకి ఏ ఆప్షన్లో ఉంది? థర్డ్ ఆప్షన్లో ఉంది, DBCA. కాబట్టి మీరు ఎక్కువగా ఇంగ్లీష్ని మీరు భూతద్వంలో పెట్టుకొని చూసుకోకుండా ఏ టాపిక్స్ ఈజీగా ఉండి ఏ టాపిక్ నుంచి మనకు మార్క్స్ వస్తాయో అని చూసినట్లయితే, అని మీరు గమనించుకున్నట్లయితే, అనాలిసిస్ చేసుకున్నట్లయితే ఈజీ టాపిక్స్ చాలా ఉంటాయి. ఆ టాపిక్స్ నుంచి మీరు చాలా ఈజీగా మీరు మార్క్స్ని గెయిన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. మనకి 2024లో అన్ని SGT పేపర్లో కూడా, స్కూల్ అసిస్టెంట్ పేపర్లో కూడా ఈ ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ అడిగాడు. అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి జూలై 2024లో అయితే మాత్రం మనకి ఈ కొంచెం డెప్త్గా కొంచెం డెప్త్ వెళ్తున్నాడు. ఆ కొంచెం డెప్త్ కూడా మీకు నేను చెప్పాను చూసారు, ఇందాక ఎక్స్ప్లెనేషన్ ఒకటికి రెండు సార్లు చూసినట్లయితే మీకు వచ్చేస్తాం. ఇందాక గైడ్ వర్డ్ ఉంది, హెడ్ వర్డ్ ఉంది, అట్లా ఆ టెర్మాలజీ తెలిసినట్లయితే మీకు సింపుల్గా మీరు ఆన్సర్ని అయితే మీరు సింపుల్ 1 mark అయితే మీరు గెయిన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? అదండి, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకేనా? నా మరి మాకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అదేవిధంగా ఇక మరిన్ని ఈ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ఫాలో చేయండి. ఓకే, మ్యాక్సిమం మేము మీకు మాది ఒక సెకండరీ సోర్స్గా ఉపయోగించుకొని మీకు ఎక్కడైతే మార్క్స్ గెయిన్ చేస్తారో ఆ మార్క్స్ గెయిన్ అయ్యే పాయింట్ నుంచి మేము మీకు వీడియోస్ అయితే చేస్తాము. థ్యాంక్ యూ, బై బై, సైనింగ్ ఆఫ్.